హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి కరివేపాకు కారం పొడి. ఈ కరివేపాకు కారం పొడి అనేది టిఫిన్లోకైనా అన్నంలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి ఈ కరివేపాకు పొడి వేసుకొని కొద్ది నెయ్యి వేసుకొని తిన్నారంటే ఆ టేస్ట్ వేరే లెవెల్ అండి. సో మీకు తెలిసే ఉంటుంది. సో ఈ కరివేపాకు పొడిని పక్కా కొలతలతో చేసుకున్నామంటే చాలా అంటే చాలా రుచిగా వస్తుంది. ఎంత రుచిగా ఉంటుందో అంత హెల్దీ కూడా ఈ కరివేపాకు పొడి. సో దీన్ని ఎలా చేసుకోవాలి ఈరోజు వీడియోలో చూద్దాం. 2 కట్టలు కరివేపాకును తీసుకొని బాగా క్లీన్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక 2 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకొని కొద్దిసేపు వేపుకుందాం. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యే వరకు కూడా ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ మెంతులను కూడా వేసుకోండి. ఇప్పుడు 10 ఎండుమిర్చిని కూడా వేసుకుందాం. 2 కట్టలు కరివేపాకుకి 10 ఎండుమిర్చి సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ జీరాను కూడా వేసుకొని కొద్దిసేపు వేపుకుందాం. ఇందులోకి 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని వేపుకుందాం. చూడండి, ఈ కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోండి, సరిపోతుంది. కలర్ చేంజ్ అయ్యాయి కదా పప్పులన్నీ. ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసేసుకొని అదే ప్యాన్లోకి ముందుగా కడిగి ఉంచాం కదా కరివేపాకును, ఈ కరివేపాకును వేసేసుకుందాం. అంతా ఒకసారి వేసేసుకోండి. 2 కట్టలే కదా, ఒకవేళ మీరు ఎక్కువ చేసేట్టుకంటే 2 టైమ్స్ వేపుకోవాల్సి వస్తుంది. సో ఈ కరివేపాకును కూడా లైట్గా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకుందాం. కలర్ చేంజ్ అవుతుంది అప్పటి వరకు వేపుకుందాము. మరి ఎక్కువ వేపుకోకండి, ఫ్లేవర్ అంతా పోయేస్తుంది. జస్ట్ 1 మినిట్ వేపుకోండి, సరిపోతుంది. చూడండి, ఈ కలర్ వచ్చే వరకు వేపండి, సరిపోతుంది. ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం చల్లార్నిచ్చి. ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని ముందుగా వేపుకున్నాం కదా ఈ పప్పులన్నీ వేసేసుకొని జస్ట్ 1 చుట్టూ తిప్పుకోండి, సరిపోతుంది. మరి స్మూత్గా గ్రైండ్ చేసుకోకండి, కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా పలుకులు పలుకులుగా ఉంటే మనం అన్నంలో వేసుకొని తింటా ఉంటే ఆ పలుకులు అనేది నోటికి తగిలిందంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకును 1-2 సార్లుగా కొద్ది కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేయండి. మరి స్మూత్గా అయితే గ్రైండ్ చేసుకోకండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉంటే కరివేపాకు పొడి రెడీ అయిపోయింది. ఎండింగ్లో 1-2 పెద్ద వెల్లుల్లిని వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇలా మిక్స్ చేసేయండి. మొత్తం మిక్స్ అయ్యేలాగా చేతితో మిక్స్ చేసేయండి, సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ కరివేపాకు పొడిని చాలా సింపుల్గా చేసేసుకున్నాం. మీరు కూడా ఈవేళ ట్రై చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.